ఎస్సీకే ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. రాజధానిపై హైకోర్టు తీర్పు రావడంతో అసెంబ్లీకి హాజరు కావాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు ఇదే అంశంపై చర్చిస్తామంటోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారయ్యింది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 8న ఇటీవల గుండెపోటుతో మరణించిన పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అసెంబ్లీ సంతాప తీర్మానం చేసి నివాళులు అర్పించనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. మార్చి 7వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఏపీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించగా టీడీఎల్పీ భేటీ తర్వాత నిర్ణయం మారింది. అసెంబ్లీకి తప్పకుండా హాజరవుతామంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అమరావతి, పోలవరం సహా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. అయితే చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయకుండా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోవడానికి అధికారాన్ని ఈ ప్రభుత్వం పూనుకున్నప్పుడు హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమయ్యింది వైసీపీ. రాజధాని మార్చడం, మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటున్న వైసీపీ ఇదే అంశంపై బీఎస్ఈలో నిర్ణయిస్తామంటోంది. సభకు చట్టాలు చేసే హక్కు లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్న ధర్మాన ప్రసాదరావు దీనిపై సభలో చర్చించాలన్నారు. ఇదే అంశంపై సీఎం జగన్ కు లేఖ రాశారు ధర్మాన. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తామంటోంది వైసీపీ. శివరామకృష్ణ కమిటీని కమిషన్ని కేంద్రం నియమించిందో ఆ కమిషన్ అభిప్రాయం కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అన్ని 5 కోట్ల మందికి ఆ ఫలాలు అందాలనేది అది కూడా చెప్పింది. హైకోర్టు తీర్పుపై సభలో చర్చించేందుకు వైసీపీ టీడీపీ సిద్ధపడడంతో అసెంబ్లీ సమావేశాల ముందే వాతావరణం హీటెక్కింది.